నేను పూర్తిగా వ్యతిరేకించేవాడు. ఎందుకంటే భారతదేశంలో సగటుగా ఒక మధ్యతరగతి పేదలు సంపాదించిన డబ్బులో ఎక్కువగా ఖర్చు పెట్టేది చదువు మీద, ఆరోగ్యం మీద, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే పిల్లోడు చదువుకుంటే చాలు తన కాళ్ళ మీద తనే నిలబడతాడని, దాన్ని వ్యాపారంగా చేసుకొని హాస్పిటల్స్ అలాగే సంపాదిస్తున్నాయి, విద్యా సంస్థలు ఆ విధంగా సంపాదిస్తున్నాయి. వీటిని అరికట్టాలని చెప్పేసి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడిన వాళ్ళే ఉన్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎవరూ ముందుకు రాలేదు. టుడే నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య వైద్యం విషయంలో ఎన్నో డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నాం. ఈరోజు మా గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళలేకపోతే మా ధర్మవరంలో ఎస్పెషల్గా అడ్మిషన్స్ కూడా దొరకని పరిస్థితులలో ఉన్నాయి, ఫుల్ అయిపోయాయి. అంటే గతంలో 100 మంది ఉంటే ఈసారి 100-150 మంది ఎక్స్ట్రా అడ్మిషన్స్ రావడం జరిగింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఎన్నో హాస్పిటల్స్ కట్టిస్తున్నాము, అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టిస్తున్నాము, మెడికల్ కాలేజ్లో 500-bedded హాస్పిటల్స్ అనేసి. ఒక పేదవాళ్లకు సంబంధించి మధ్యతరగతి విద్య వైద్యంలో సమూల మార్పులు వస్తే అంతకంటే పెద్దగా కూడా అవసరం లేదు. వి గెట్ గుడ్ ఎడ్యుకేషన్, కానీ అట్ వాట్ కాస్ట్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. మనము ఈ తరుణంలోనే నేను ఈ ఫీ స్ట్రక్చర్ ఉండాలి, దీని తర ఉండాలి అని చెప్పేసి కూడా గట్టిగా ఫైట్ చేసేవాడిని. కానీ కొన్ని కోర్టు ఆబ్లిగేషన్స్ ఉండి ఆ విద్యా హక్కు చట్టంలో 25% ఫ్రీ ఉండేది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. నాకు తెలిసి ఒక లాస్ట్ వీక్ అనుకుంటా హైకోర్టులో మా అడ్వకేట్ జనరల్ మెన్షన్ చేసి, సార్ ఇది ఛానల్ నుంచి పెండింగ్ ఉంది, ఇది తీసేయండి అని చెప్పేసి. ఎందుకంటే సారీ టు సే కోర్టులు చాలా మాట్లాడుతుంటాయి అవి చేయలేదు ఇట్లేదు, వాళ్ళ దగ్గరనే ఎక్కువ డిలే ప్రాసెస్ నడుస్తుంటుంది. కింద ఒక ఆఫీసర్ దగ్గర ఎందుకు చేయలేదని ప్రశ్నించే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న కేసులు ఎందుకు డిస్పోజ్ కావటం లేదని వాళ్ళు ఆలోచించరు. ల్యాక్ ఆఫ్ స్టాఫ్ అంటారు, అది చేసుకోవాల్సింది వాళ్ళు. సో ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు లీగాలిటీస్ దాని గురించి. ఈరోజు మీ ముందుకు వచ్చినది ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2020లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏమంటే మనకు దీంట్లో ఏమైందంటే ఇది 2019 ఆగస్టులో తయారు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ వచ్చిన ఇమ్మీడియట్గా దట్స్ అవర్ ప్రియారిటీ డిసైడ్ చేసి, ఈ కరోనా నేపథ్యాలు ఇవన్నీ కూడా అకాడమిక్ ఇయర్స్లో ఉన్న ఈ సమస్యల వల్ల కొద్దిగా ల్యాప్స్ అయింది ఎలా ఫీ స్ట్రక్చర్ అని. నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది, జీవో ఎంఎస్ నెంబర్ 53, జీవో ఎంఎస్ నెంబర్ 50.